విశ్వబ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలోని శ్రీ విరాట్ నగర్లో కళ్యాణ మండపంలో ఆదివారం కృష్ణసాయి దంత వైద్యశాల సహకారంతో మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విశ్వబ్రాహ్మణ సేవా సంఘం శాశ్వత అధ్యక్షులు అలివేలి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, విశ్వబ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. అందులో భాగంగానే నేడు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఈ ప్రాంతంలో అనేక మందికి దంత సమస్యలు ఏర్పడటంతో వారు తమను ఆశ్రయించి ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని కోరగా తాము ఈ దంత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశామన్నారు. తమ సంఘం ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. రాబోయే రోజుల్లో కూడా పేద ప్రజల కోసం అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. అందులో భాగంగానే ఈరోజు మెగా దంత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశామన్నారు. దంత వైద్యులు సహిత మాట్లాడుతూ, విశ్వబ్రాహ్మణ సంఘం కోరిక మేరకు ఈరోజు వైద్య శిబిరం ఏర్పాటు చేశామన్నారు. ఈ వైద్య శిబిరంలో దంత సమస్యల గురించి ప్రజలకు వివరించామన్నారు. ముందు జాగ్రత్తతో దంత సమస్యను నివారించుకోవచ్చన్నారు. ఈ వైద్య శిబిరంలో మందులు ఉచితంగా అందచేశామన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన విశ్వబ్రాహ్మణ నాయకులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సేవా సంఘం నాయకులు కందుకూరి చెంగయ్య, ఆచార్య ప్రభాకర్, కే చెంచుకృష్ణయ్య ఆచారి, వైద్యులు ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు కందుకూరి చెంగయ్య ఆచార్య అండి. ఈ విశ్వబ్రాహ్మణ సేవా సంఘం వ్యవస్థాపక శాశ్వత అధ్యక్షుడిని. మేము గతంలో కూడా చాలా కార్యక్రమాలు చేస్తున్నాము. ఈ మెడికల్ క్యాంప్ కానీ బ్లడ్ క్యాంప్ కానీ చేస్తున్నాము. అదే తరహాలో సేవా సంఘం తరఫున కూడా ఏమైనా ఆరోగ్యం బాగాలైతే మా విశ్వబ్రాహ్మణ మాత్రమే సుమారు 1000 రూపాయల నుండి 20000 దాకా కూడా మేము డొనేట్ చేస్తున్నాము. అదే తరహాలో ఏమైనా చనిపోయినా కూడా కూడా ఆర్థిక సహాయం చేస్తున్నాము. నేను ఆడబిడ్డ పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళకి మా సంఘం తరఫున ఆర్థిక సహాయం చేస్తున్నాం. వీటిలో ఒక భాగంగా ఇప్పుడు మా గౌరవ అధ్యక్షులు, శాశ్వత గౌరవ అధ్యక్షులు అలిమేలు మాధవాచార్య గారు ఈ యొక్క కళ్యాణ మండపం స్థలదాత ఆయన మనోరాలైనటువంటి సహిత అలిమేలు మణి ఆచార్య గారి కుమార్తె డాక్టర్ సహిత వాళ్ళ కృష్ణసాయి దంత వైద్యశాల నడుపుతున్నారు. వాళ్ళని కూడా రిక్వెస్ట్ మీద మా సంఘం సహాయ దీంతో వాళ్ళు ఈరోజు గంటల కార్యక్రమం చేస్తున్నారు. ఆ అమ్మాయి కూడా చాలా ఇంకా రాబోయే రోజులు బాగా ఎదగాల్సిన అమ్మాయి కాబట్టి ఆ అమ్మాయి ఉచితంగా తీయమని చెప్పి మేము సలహా ఇచ్చాం, చేస్తుంది కూడా. అదేవిధంగా ఏదైనా పేదలు ఉన్న వాళ్ళు కూడా మేము ఉచితంగా చేస్తామనుకున్నాం. మేము మీకు మాకు ఏర్పాటు చేయమని తన వల్ల ఈరోజు మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసాం. ఆ అమ్మాయి భవిష్యత్తు మంచి ఎదగాలని కోరుకుంటున్నాం. ప్రజాసేవ ఈ రెండు దృక్పథంతోనే మేము ఈ నెల్లూరు పట్టణ విశ్వబ్రాహ్మణ సేవా సంఘం స్థాపించాము. 96లో స్థాపించాము. స్థాపించినప్పటి నుంచి కూడా అదేవిధంగా ఆధ్యాత్మిక సేవలో భాగంగా ఇక్కడ బ్రహ్మంగారి దేవస్థానం నిర్మించాం. అటు ఆధ్యాత్మికంగా ఇటు సేవాపరంగా ఎన్నో కార్యక్రమాలు చేసాము. రక్తదాన శిబిరాలు కంటి పరీక్షలు చేస్తున్నాము. అదే తరహాలు మా అధ్యక్షుడు వారు చెప్పినట్టు ఇవి నిర్వహిస్తున్నాము. భవిష్యత్తులో కూడా ఇంకా ఎన్నో ఈ సేవాక్రమం నిర్వహిస్తామని మా సంఘపరంగా మీకు తెలియజేస్తున్నాము. మా ఈ కార్యక్రమాలన్నింటి కూడా మీరు ప్రజల్లోకి తీసుకెళ్లాలని తెలియజేస్తూ మీరు తీసుకెళ్లేదానికి మీకు మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. విశ్వబ్రాహ్మణ సేవా సంఘం వారి సౌజన్యంతో ఈరోజు ఇక్కడ ఉచిత దంత వైద్య శిబిరం జరుపుతూ ఉన్నారు. ఈ శిబిరంలో డాక్టర్ సహిత నా కుమార్తె, ఆమె ఉచితంగా వైద్య సేవలు అందిస్తుంది. ఈ కృష్ణసాయి దంత వైద్యశాలని సండే మార్కెట్ ఏరియాలో ఆమె క్లినిక్ నడుపుతుంది. మా అధ్యక్షుల వారి కోరిక మేరకు, వారి అభ్యర్థన మేరకు, కార్యదర్శి రమేష్ కుమార్ గారు, చెంగయాచారి గారు అభ్యర్థన మేరకు ఇక్కడ శిబిరం ఏర్పాటు చేసింది మా అమ్మాయి. బాగానే జరుగుతూ ఉంది ఇలాంటి సేవా కార్యక్రమాలు. మా తరఫున కూడా ఎప్పుడు సంఘం పిలిచినా మేము మా పాప రెడీగా ఉండి కార్యక్రమాలు చేస్తామని చెప్పి ఇప్పుడు ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటాం. అది కృష్ణ సాయి డెంటల్ క్లినిక్, సండే మార్కెట్, సుబ్రహ్మణ్య స్వామి గుడి దగ్గర. విశ్వబ్రాహ్మణ సేవా సంఘం వాళ్ళు ఇంతకుముందు ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు. అందులో భాగంగా ఈరోజు ఉచితంగా దంత వైద్య శిబిరం జరిపించాలని మమ్మల్ని కోరడం జరిగింది. ఆ విషయంగానే మేము ఈరోజు ఉచితంగా దంత వైద్యం శిబిరం ఈరోజు మొదలుపెట్టాము. ఇక్కడికి అంతా మంచిగా అందరు బాగుంది, స్పందన బాగుంది వచ్చిన వాళ్ళందరి దగ్గర నుంచి. వచ్చిన వాళ్ళందరికీ తగిన
పంటి సూచనలు ఇచ్చి దాని తగ్గ వైద్యం గురించి చెప్పి ఉచితంగా మందులు అవన్నీ పంపిణీ చేయడం కూడా జరిగింది. మా పేషెంట్స్ అందరికీ పంటి గురించి వాటి దాని గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధంగా ప్రాబ్లం రాకుండా చూసుకోవాలనేది ఎంత నేను సార్ చెప్పాము, ఎలా ప్రివెంట్ చేయాలి పళ్ళు ప్రాబ్లమ్స్ అనేసి, చిగుళ్ళ ప్రాబ్లం, దాని తగ్గ ట్రీట్మెంట్స్, మేము ఏమేమి ట్రీట్మెంట్స్ క్లినిక్లో చేస్తామో ఆ ట్రీట్మెంట్స్ అన్నీ పేషెంట్స్కి వివరంగా చెప్పాము. దాని తగ్గట్టుగా మందులు అవన్నీ ఉచితంగా కూడా ఇచ్చాము. డాక్టర్ ఇందానండి, మామూలుగా అందరూ పేషెంట్స్ ఏంటంటే పంటిది ఏమైనా నొప్పి వస్తేనే హాస్పిటల్కి రావడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మనకు పంటిది ఏంటంటే ఏమన్నా చిన్న పాయింట్ ఉన్నా కానీ ఏమన్నా మనకి ఏమనిపించినా ఫస్టే మనం హాస్పిటల్కి కనుక రాగలిగితే వాళ్ళకి ఎక్కువ ట్రీట్మెంట్ కాకుండా చిన్న ట్రీట్మెంట్తోనే చేసి వాళ్ళకి ఏవి ఎక్కువ ప్రొలాంగ్ కాకుండా చేసి పంపిద్దామని ఆ ఉద్దేశంతో ఇక్కడ ఉండే ప్రజలందరికీ ఒక పంటి గురించి అవగాహన తెప్పిద్దామని ఇక్కడ క్యాంప్ పెట్టడం జరిగింది.